పెద్దలు స్థానిక శాసనసభ్యులు అహ్మద్ బలాలా గారు గౌరవనీయులు నగర మేయర్ శ్రీమతి విజయలక్ష్మి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు మజ్లిస్ పార్టీ అధ్యక్షులు హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ గారు గౌరవనీయులు రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులు పెద్దలు మొహమ్మద్ మహమూద్ అలీ గారు గౌరవ ఖైరతాబాద్ శాసన సభ్యులు పెద్దలు దానం నాగేందర్ గారు గౌరవ డిప్యూటీ మేయర్ శ్రీమతి శ్రీలత శోభన్ రెడ్డి గారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజని కుమార్ సిన్హా గారు మా ఎమ్మెల్సీ జాఫ్రీ గారు మా చీఫ్ ఇంజనీర్ గౌరవనీయులు సురేష్ కుమార్ గారు అదే రకంగా ఈ స్థానిక జోనల్ కమిషనర్ అశోక్ గారు వేదిక మీద ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులకి వేదిక ముందున్న అధికారులకి పాత్రికే మిత్రులకి అందరికంటే ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ GHMC ఆద్వర్యంలో నిర్మాణం చేయబడ్డ 288 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అందుకోబోతున్న మా సోదరులకి సోదరీమణులకు అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు నమస్కారాలు నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఆప్ సభీ బహనో కో ఖాస్కర్ మే ముబారక్బాద్ దేనా చాతా హూ కి ఏక్ బహుత్ ఖూబ్సూరత్ ఔర్ షాందార్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఆప్కో ఆజ్ దియా జా రహా హై ఇస్ బాత్ పే మే ఆప్ సబ్కో ముబారక్బాద్ దేనా చాతా హూ పెద్దలు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు బలాలా గారు స్థానిక పార్లమెంట్ సభ్యులు అసద్ భాయ్ ఒక మాట ఏమన్నారు అంటే హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో హైదరాబాద్ పట్టణానికి నిజానికి ఈ ప్రాంతంలోనే బీజం పడ్డ విషయం మనకు తెలుసు హైదరాబాద్ పట్టణం హైదరాబాద్ నగరం అంటేనే నిజానికి చార్మినార్ అనే ఒక గుర్తింపున్న విషయం మనందరికీ తెలుసు ఈ ప్రాంతంలో మనకంటూ ప్రత్యేకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి అనే తపనతో గౌరవ శాసనసభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఎన్నో సందర్భాల్లో కలిసినప్పుడు పదే పదే చెప్పడం జరిగింది మా ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కావాలి మా ప్రాంతంలో రహదారుల విస్తరణ జరగాలి మా ప్రాంతంలో మెరుగైన డ్రైనేజ్ సౌకర్యం కావాలి మంచినీళ్ళ వసతి కావాలని కోరడం జరిగింది గత 7 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక రంగంలో కాదు అన్ని రంగాల్లో కూడా ఈరోజు బహుముఖమైన అభివృద్ధి ఈరోజు పాత నగరం కొత్త నగరం అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతున్నదన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను హైదరాబాద్ పార్లమెంట్ విషయానికే వస్తే గౌరవనీయులు ఎంపీ గారి విజ్ఞప్తి మేరకు ఒక వారం 10 రోజుల కిందట దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘంగా అన్ని అంశాల మీద కూడా సమీక్షా సమావేశం కూడా పెట్టుకున్నాం అందులో వారు ఇప్పుడే చెప్పినట్టు జంగంమెట్లో బండ్లగూడలో ఫారూక్ నగర్లో ఇంకా ఎక్కడెక్కడైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాల్సి ఉందో అవన్నీ కూడా చేసి తొందరలోనే మీ చేతికి అప్పజెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హైదరాబాద్ పార్లమెంట్లోని పేద ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దాంతోపాటు ఈరోజు ఇప్పుడే ఈ పిల్లిగుడిసెలు ప్రాంతంలో ఉన్న ఈ స్లమ్ చూసిన తర్వాత ఎందుకంటే నాకు బాగా గుర్తుంది ఫౌండేషన్ కూడా నేనే వచ్చినాను ఆ రోజున్న పరిస్థితి ఈ రోజున్న పరిస్థితి చూస్తే జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది ఆ రోజు ఇక్కడ ఒక మనిషి ఇటుకెళ్ళట్టు పోదామంటే జాగలేదు ఆ రోజు ఇక్కడ మంచినీళ్ళ గోస డ్రైనేజ్ చక్కగలేక బాధ ఎన్నో రకాల ఇబ్బందులు కానీ ఈరోజు అదే ప్రాంతానికి ఇక్కడికి వస్తే ఈ ఇల్లు చూస్తుంటే ఇదే ఇల్లు కనుక ఒక ప్రైవేట్ బిల్డర్ కనుక కట్టి ఉంటే ఒక్కొక్క ఇల్లు 50-60 లక్షల రూపాయలకు తక్కువ కాకుండా ఈ చివరస్తాలో ఖరీదు బల్కేదనే మాట కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆ జగర్ ఆప్ ఎక్ బార్ దేఖే ఇస్ బిల్డింగ్ కో ఆర్ యా జిత్నే భీ మకాన్ బనే ఇన్కో అగర్ ఆజ్ ఏక్ ప్రైవేట్ డెవలపర్ బనాతా ప్రైవేట్ బిల్డర్ బనాతా కమ్ సే కమ్ ఆప్కో ఇస్ చౌరస్తే పే 50-60 లాఖ్ రూపాయ ఆప్కో దేనా పడతా పర్ ఆజ్ తెలంగాణ హుకూమత్ కే తరఫ్ సే ఇత్నీ బడీ ప్రోగ్రామ్ జో హై ఆజ్ పూరే ముల్క్ మే పూరే భారత్ మే కహీ భీ నహీ హో రహా హై డబల్ బెడ్రూమ్ నామ్ కా ప్రోగ్రామ్ ఆజ్ కోయీ ఔర్ రాజ్ మే నహీ హో రహా హై మొత్తం చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా 18,000 కోట్ల రూపాయలతో ఒక్క పైసా కూడా పేదవారిచ్చే అవసరం లేకుండా ఒక్కొక్క ఫ్లాట్ ఒక్కొక్క ఇల్లు 50-60 లక్షల రూపాయల విలువ చేసే ఇంటిని
మీకు ఉచితంగానే మీ చేతిలో పెడుతున్నది తెలంగాణ ప్రభుత్వం అనే మాట నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను లోపల పోయిన తర్వాత ఈ ఇంటి లోపలికి పోయిన తర్వాత ఈ బిల్డింగ్ లోపలికి పోయిన తర్వాత మమ్మల్ని ఆహ్వానించినారు ఆ లిఫ్ట్ లో పోదాం సార్ పైకి ఎందుకంటే 8 9 అంతస్తులు ఉంది లిఫ్ట్ లో పోదాం అన్నారు ఆ లిఫ్ట్ లోకి పోయి చూస్తే ఈ రోజు ముఖ్యమంత్రి గారి ఇంట్లో ప్రగతి భవన్ లో ఏ రకమైన లిఫ్ట్ అయితే ఉన్నదో ఏ కంపెనీ లిఫ్ట్ అయితే ఉన్నదో షిండ్లర్ అనే కంపెనీ అదే లిఫ్ట్ ఇక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళలో ఇదే బిల్డింగ్ లో కూడా ఉన్నది అంటే నాణ్యత విషయంలో పేదవాడి ఇల్లు అంటే ఏదో తూతూ మంత్రంగా ఇచ్చిపోవడం కాదు ఏదో ఇచ్చినమా అంటే ఇచ్చినమా అని కాదు పేదవాడి ఇల్లు అయినంత మాత్రాన దానిలో ఎక్కడ కాంప్రమైజ్ కావాలని లేదు అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది ఇల్లు కాదు ఆత్మ గౌరవ ప్రతీక అని చెప్పినారు పేదవాడి ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఉండేటట్టు రెండు బెడ్ రూములు ఒక హాల్ రెండు టాయిలెట్లతో సర్వహంగులతో మీకు బ్రహ్మాండమైన ఇంటిని ఇవ్వడం జరిగింది అదే రకంగా ఈ లిఫ్ట్ల మెయింటెనెన్స్ గాని బిల్డింగ్ మెయింటెనెన్స్ గాని మళ్ళా మీ జేబులకెళ్ళి ఖర్చు పడొద్దని మీ జేబులకు ఇబ్బంది కావొద్దని మీరు పైసలు పెట్టాల్సిన అవసరం రావొద్దని ఈ రకంగా 19 షాపులు మొత్తం నిర్మాణం చేయడం జరిగింది ఈ 19 షాపులు మీరు కిరాయికి ఇస్తే ఈ చౌరస్తాలో మీకు నెలకు 2 3 లక్షల రూపాయలు ఈజీగా వస్తాయి ఆ 2 3 లక్షల రూపాయలతోని బిల్డింగ్ మెయింటెనెన్స్ వెళ్ళిపోతుంది లిఫ్ట్ మెయింటెనెన్స్ కూడా వెళ్ళిపోతుంది మీకు ఒక్క పైసా కూడా మళ్ళా మీ జేబులకు వెళ్ళి తలగకుండా ఒక్క పైసా మళ్ళా మీరు ఖర్చు పెట్టే అవసరం లేకుండా బ్రహ్మాండంగా ఈ సౌలత్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే మీకు అందజేయడం జరిగిందనే మాట కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా దాంతో పాటు పెద్దలు హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు ఇప్పుడే కోరినారు మన హోంశాఖ మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు చెంచల్ కూడా జైలు పక్కకే ఉన్నది అది కూడా పెద్ద మొత్తం భూమి జాగ చూస్తే నాకు తెలిసినంత వరకు కితాయి కరేతావు 34 ఎకరాలు 34 ఎకరాలు అంత పెద్ద స్థలం పక్కనే ఉన్నది ఎంపీ గారు కోరుతా ఉన్నారు వరంగల్లో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వరంగల్ సెంట్రల్ జైలును ఊరు మధ్యలోంచి తరలించి అక్కడ ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్ ఈరోజు ఎంజీఎం హాస్పిటల్ అక్కడ 33 అంతస్తులో 24 అంతస్తులను కట్టబోతా ఉన్నారు ఎంపీ గారు కోరుతా ఉన్నారు మా ప్రాంతంలో కూడా చెంచల్గూడలో మీరు ఈ 34 ఎకరాల్లో ఉన్న జైలును తరలించండి అక్కడ ఏదైనా మంచి సౌకర్యం సౌలత్ ప్రజల కోసం ఇండ్లు కానీ ఒక ఐటీ పార్క్ కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏర్పాటు చేయమని కోరుతా ఉన్నారు నేను మన హోమ్ మినిస్టర్ గారు ఇద్దరం కూడా కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయం తీసుకొని పోయి తప్పకుండా ఎంపీ గారి విజ్ఞప్తి మేరకు మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి కూడా హృదయపూర్వకంగా నేను వారికి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే అభివృద్ధి విషయంలో ప్రజలకు సౌలత్ కల్పించడం విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ కూడా వెనుకకు పోదు కేసీఆర్ గారు అందరి పేదల బంధువు ఆయన వచ్చిన తర్వాతనే ఈరోజు ఆసరా పెన్షన్ల రూపంలో గతంలో 200 రూపాయలు వస్తే ఈరోజు 2000 రూపాయలు వస్తూ ఉన్నాయి గతంలో వికలాంగులకి 500 వస్తుంటే ఈరోజు 3000 రూపాయల పెన్షన్ వస్తున్నది గతంలో ఒక ఇంటికి ఒక మనిషికి 5 కిలోల బియ్యం ఇంటికి 20 కిలోల బియ్యం అనే ఒక నిబంధన సీలింగ్ ఉంటే అది తీసేసి ఈరోజు మనిషికి 6 కిలోలు ఇంట్లో 10 మంది ఉంటే 16లో 60 కిలోల బియ్యం కూడా ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం పేద పిల్లలు బడికిపోతే గవర్నమెంట్ బడికిపోతే సన్న బియ్యంతో భోజనం పెడుతున్న ప్రభుత్వం మైనారిటీలు కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు లేదా అగ్రకులాల్లో ఉండే పేదలు కావచ్చు వారందరి కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1000 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కో విద్యార్థి మీద ఒక్కో పిల్ల మీద ఒక్కో పిల్లాడి మీద 1,25,000 రూపాయల సంవత్సరానికి ఖర్చు పెట్టి వాళ్ళ బూట్లు పుస్తకాలు బట్టలు దుప్పట్లు భోజనం మొత్తం ప్రభుత్వమే ఇచ్చి బ్రహ్మాండంగా వారికి నాణ్యమైన చదువు చెప్పి అచ్చేసే అచ్చా తాలీముకు దిలాకే ఆజ్ దునియాసే ముకాబ్లా కర్నే వాలే బచ్చే యాసే నిక్లే యాసే తెలంగాణ సే ఉభర్ కే ఆయే ఇస్ ఉమ్మీద్ కే సాత్ ఇస్ ఖ్వాబ్ కే సాత్ ఆ సీఎం సాహబ్ నే జో ప్రోగ్రామ్ షురూ కియా గురుకుల్ పాఠశాల టిమ్రిస్కే సదారత్ మే బహుత్ అచ్చా ఓ ప్రోగ్రామ్ చల్ రా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రోగ్రాంలు ఉన్నాయి అదే మాదిరిగా మహమూద్ అలీ సాహబ్ చెప్పినారు ఇట్లాంటి ఇండ్లు ఒక దగ్గర కట్టలేదు ఈరోజు మనం ప్రారంభిస్తున్నది 22వ సైట్ ఇది మొత్తం హైదరాబాద్ లో ఇంకా చేసేది ఉన్నది దాదాపు మొత్తం ఇంకా 60-70 వేల ఇండ్లు తయారున్నాయి చివరి దశలో ఉన్నాయి కరోనా వల్ల కొంత ఆలస్యం అయింది అవి కూడా ఇచ్చి పూర్తి స్థాయిలో హైదరాబాద్ లోని పేదలందరికీ కూడా అండగా ఉంటామనే మాట మీకు తెలియజేస్తూ మళ్ళా ఎంపీ గారు ఇంకొక మాట కూడా అన్నారు మాకు ఉస్మానియా హాస్పిటల్ కొత్తగా బిల్డింగ్ కట్టాలన్నారు నేను ఎంపీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లైంది 75 ఏండ్లలో ఒక ప్రభుత్వం 50 ఏండ్లు 60 ఏండ్లు పాలించింది ఇంకో పార్టీ 15-20 ఏండ్లు వాళ్ళు పాలించినారు కానీ 75 ఏండ్లలో హైదరాబాద్ లో కట్టినాయి 2 దవాఖానాలు ఒకటి ఉస్మానియా ఇంకోటి గాంధీ ఇంకోటి నిమ్స్ 3 కట్టారు
కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విజన్ తో ఒక ఆలోచన తో ఒకటి కాదు రెండు కాదు నాలుగు కొత్త దవాఖానాలు ఈ రోజు హైదరాబాద్ లో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ పేరిట ఒకటి గచ్చిబౌలిలో ఒకటి చెస్ట్ హాస్పిటల్ సనత్ నగర్ లో ఇంకొకటి అల్వాల్ లో ఇంకొకటి గడ్డియన్నారం లో నాలుగు టిమ్స్ ని తొందరలోనే శంకుస్థాపన చేసి రాబోయే సంవత్సరం రెండు సంవత్సరాల లోపలనే హైదరాబాద్ ప్రజలకు అందించబోతా ఉన్నాం అంటే 75 ఏళ్లలో వాళ్ళు గట్టింది మూడైతే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే గచ్చిబౌలిలో ఉండే టిమ్స్ ను ప్రారంభించింది మరొక మూడు దవాఖానాలు కూడా మీకు అందుబాటులోకి తీసుకొని రాబోతా ఉన్నది వారు ఉస్మానియా విషయం ఏదైతే చెప్పారో దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి అక్కడ బిల్డింగ్ శిథిలావస్థలో ఉన్నది కాబట్టి అక్కడ మీకు ఈ ప్రాంతానికి హైదరాబాద్ పార్లమెంట్ ప్రజలకు న్యాయం చేయడానికి ఉస్మానియాకి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారి అనుమతితో ముఖ్యమంత్రి గారి ఆలోచనతో తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను హృదయపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆ జితనే భీ హమారే బహన్ యహాన్ పే హై ఔర్ భాయీ యహాన్ పే హై ఆజ్ ఆప్కో ఏక్ ఖూబ్సూరత్ ఫ్లాట్ యహాన్ పే దియా జా రహా హై ఆప్ తమామ్ భాయియో సే బహనో సే ఏక్ హీ గుజారిష్ హై ఇత్నా అచ్చా ఏక్ సౌలత్ ఆప్కే లియే బనాకే హుకూమత్ దే రహీ హై ఆప్ తమామ్ భాయియో సే బహనో సే జైసా అభీ ఆప్కే ఎంఎల్ఏ సాహబ్ నే కహా ఇస్కో హమారీ గుజారిష్ ఏక్ హీ ఆప్కే ఆప్సే ఏక్ హై కీ ఇస్కో సాఫ్ సుథరా రఖియే యహాన్ పే జో హై ఫిర్ గందగీ యా బద్బూ అగర్ యహాన్ ఫిర్ జమా హో గయీ तो अपने ही बच्चों को तकलीफ होगी आज आप देख रहे हैं कोरोना एक तरफ डेंगू एक तरफ वायरल फीवर एक तरफ ये सब चल रहा है इसका आज दौर चल रहा है तो मैं आप तमाम भाइयों से बहनों से गुजारिश करता हूं यहां पे एकदम साफ सुथरा इसको रखिए और अभी यहां पे प्लांटेशन भी किया गया इसको भी आप मेंटेन करिएगा इसको भी आप बचा के रखिएगा क्योंकि जितना हम अपना यहां पर पौधे और ये झाड़ बढ़ाएंगे उतना ही अच्छा अपने फ्यूचर जनरेशन के लिए भी है और हमारे असद भाई ने वो भी ये भी कहा कि मूसी पे भी आपको एक इंप्रूवमेंट करना पड़ेगा हम उस काम में भी अभी थोड़ा कुछ काम शुरू कर चुके हैं हम लोग एसटीपीज बना रहे हैं सिवरेज ट्रीटमेंट प्लांट एक 335 एमएलडी का सिवरेज ट्रीटमेंट प्लांट इसी बीच में हमने उसका फाउंडेशन भी किया और बाकी भी जो है सिवरेज ट्रीटमेंट उसको भी आगे ले जाने की कोशिश करेंगे और मूसी पे एक ब्रिज की जो बात की गई उसका भी थोड़ा प्लानिंग चल रहा है बहुत ही जल्द उस पर भी कुछ कार्रवाई शुरू हो जाएगी मल्लोकसार ने मी अंदर की जैसे विज्ञप्ति इंत मंची बहुमति मीकु प्रभुत्वं इच्चिनप्पुडु ఒక లక్ష డబుల్ బెడ్రూమ్ ఇన్లు ఈ రోజు దాదాపు 9700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ ప్రజలకు అందజేస్తున్నప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రమూ చేయని విధంగా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నప్పుడు ఈ ఫ్లాట్లను ఈ డబుల్ బెడ్రూమ్లను చక్కగా కాపాడుకోవడం వీటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం ఇక్కడ మంచిగా మొక్కలు పెంచుకొని పిల్లలకు కానీ మీ ఇంట్లో వాళ్ళకు కానీ ఎలాంటి జబ్బులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నదనే విషయాన్ని మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ 141 మంది గతంలో ఈ పిల్లి గుడిసెల ప్రాంతంలో ఉండేది మొదలు వాళ్ళకి ఇయాల మీకు మీ ఎమ్మెల్యే గారు మీ గౌరవ మేయర్ గారి చేతుల మీదుగా మీకు వాళ్ళకి ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది మిగతా 147 ఇండ్లు ఏవైతున్నాయో వాటిని లాటరీ తీసి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఒక్క పైసా ఇచ్చే అవసరం లేదు ఎవరకు పైరవి చేసే అవసరం లేదు ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి 10,000 రూపాయలు ఇవ్వండి నేను ఫ్లాట్ ఇప్పిస్తా అంటే కూడా ఎవ్వరని నమ్మొద్దు లాటరీ తీసి నిజంగా పేదోళ్ళు ఎవరైతే ఉన్నారో నిజంగా గరీబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే అప్పజెప్తామనే మాట కూడా నేను మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ఆ కిసీకో పైసే దేనికి జరుగుతు నేను 10,000 20,000 మై ఫ్లాట్ దిలాతా అగర్ ఆప్కే పాస్ కోయి ఐసే ఆయే తో బిల్కుల్ యకీన్ నా కరే గవర్నమెంట్ జో హై పూరా ఏక్ జితనా జో భీ లిస్ట్ హమారే పాస్ హై గరీబో కా ఉన్నీ మే సే ఆప్కో లాటరీ నికాల్ కే ఆప్ సభీ లోగో కో అలాట్మెంట్ కియా జాయేగా కిసీకో ఏక్ పైసా రిష్వత్ దేనే కీ జరూరత్ నీ హై కిసీకో కోయీ భీ లీడర్ కో కోయీ భీ आदमी को एक पैसे भी देने की जरूरत नहीं है ये तमाम बात मैं कहते हुए आप सभी लोगों से मैं रुख्सत लेता हूं और फिर एक बार आप सबको मैं मुबारकबाद देता हूं जय हिंद जय तेलंगाना पेर लो नाग इस तरह A122 अच्छा देवी लोन ठीक है आप नाम बुला लो కొంచెం నిశ్శబ్దం పాటించాలండి ఇప్పుడు పంపిణీ కార్యం మొదలవుతున్నాం